హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ నాకు ఎందుకు వీడియోకి స్పెషల్గా రెడీ అవ్వబుద్దయింది. మీకు తెలిసిందేగా, వీడియో ఒక వంక, ఏదో ఒక రీజన్కి రెడీ అయ్యి ఇల్లంతా అలా తిరిగే బుద్ధి అవుతుంది. అందుకే రెడీ అయ్యా. నువ్వు రెడీ అయితే రెడీ అయ్యావు, నన్ను ఎందుకు రెడీ అవ్వన్నావు? చెత్తా. రెడీ అయితే నా కళ్ళకి ఆనందం వస్తుంది. నేను రెడీ అయ్యి ఇల్లంతా తిరుగుతుంటే నీ కళ్ళు ఎంజాయ్ చేస్తున్నాయిగా చూసి నా కళ్ళకు వద్దా ఎంజాయ్మెంటు. అందుకనే నువ్వు కూడా రెడీ అయితే బాగుంటుందని. ఈ బట్టలతో వర్క్ మీటింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది? అది అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. చక్కగా రెడీ అయ్యి మీటింగ్కి అటెండ్ అయితే అబ్బాయి ఎంత డెడికేషన్తో రెడీ అయ్యి వచ్చాడు ఆఫీస్కి వచ్చినట్టు అనుకుంటారు. ఆన్లైన్లో కూడా ఎంత పద్ధతిగా ఉన్నాడు అనుకుంటారు. మంచిదేగా. దీన్ని చూడు, మా అమ్మతో మ్యాచింగ్ డ్రెస్సే అనగానే లటుక్కుని రెడీ అయిపోయింది. నువ్వెందుకు అంత ఇష్యూ చేస్తున్నా? కామ్గా ఇచ్చింది వేసుకోవచ్చుగా. దాన్ని అలా తయారు చేసావే నువ్వు. మ్యాచింగ్ అనగానే చాలు, ఎగురుకుంటా రెడీ అయిపోద్ది. అలా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్ద అయ్యాక అది నాలా తయారవుద్ది. నువ్వు బట్టు వేసుకుందు. ఇప్పటి నుంచి నేర్పించకపోతే ఎలా? రేపు అది కూడా వాళ్ళ ఆయన్ని ఇలాగే హెరాజ్ చేయొద్దు. ఈ గోలాపి ఇవాళ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ డే స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు, వాడిని నిద్రలేపే పని చూడు. అది స్కూల్కు పంపించే ఇళ్లలో కంగారు ఉంటుంది. నాకెందుకు ఉంటుంది? నీకు ముందు నేను చెప్పానా, స్కూల్ ఓపెన్ చేసినా సరే నేను పంపించునని. నిన్న కాక మొన్న లాక్డౌన్ తీసేశారు, ఇప్పుడు పిల్లలు స్కూల్ కంటే ఎలా వెళ్తారు? మాస్కులు వేసుకోవటం కూడా సరిగ్గా రాదు ఆడికి. ఓహో, నేను పంపించను. ఎవరో పంపిస్తుంటే నేను ఎందుకు పంపించాలి? నా వల్ల కాదు, నేను పంపించను బాబు. అదేంటి, అందరూ పంపిస్తున్నారు వాళ్ళకి స్కూల్కి, మనం ఒక్కరిని పంపించకుండా ఎలా ఉంటాం? అయితే నేను అప్పటికి చాలామంది ఫ్రెండ్స్కి చెప్పాను తెలుసా, మనం ఎవ్వరం పంపించకపోతే ఎవ్వరేం పేకలేరు. ఎవరు పంపించకపోతే స్కూల్ ఓపెన్ చేసి ఏం చేసుకుంటారు? ఈగలు తోలుకుంటారా? ఓహో, అందరు ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి నేను పంపించట్లా, మీరు పంపించమాకండి అని అందరినీ బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చా, మోటివేట్ చేశా. అది మోటివేషన్లా లేదే, రివల్యూషన్లా ఉంది. సర్లే, ఇట్టాంటాటికి నేనేం డెసిషన్లు మార్చుకోను. ఏం జరిగినా సరే స్కూలుకు పంపటాలేం లేవు, దేవుడు దిగొచ్చి చెప్పినా మన డెసిషన్లు మారవు. హలో. ఓ హాయ్. ఓ ఇజ్ ఇట్, వి డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్, హీ కాంట్ ఏబుల్ టు కమ్ టుడే. ఓ ఇజ్ ఇట్ ఓకే, దెన్ వీ విల్ కాల్ ద డాక్టర్ అండ్ వీ విల్ లెట్ యు నో విత్ ఇన్ 10 మినిట్స్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. జాను. ఏంటి? స్కూల్ నుంచి కాల్ వచ్చింది, బన్ను స్కూల్ నుంచి. ఏంటి? మరే ఫోన్ ఎత్తంగానే ఏం చెప్పిందో తెలుసా, 320 kids ఉంటే 319 kids వచ్చారు, 1 kid రాలేదు. యూ నో హూ ఈజ్ దిస్ అని చెబుతుంది. ఈ సోదంతా నాకెందుకు చెబుతుంది అనుకున్నా, తీరా చూస్తే ఆడు మనవడేనంట, ఆడ ఒక్కడి తప్ప అందరూ వచ్చారంట. అవునా? నేను అయితే ఇప్పుడు పంపించాలా మన స్కూల్కి? సర్లే, అంత తేలిగ్గా పంపించేస్తామా? వాళ్ళు కాల్ చేయంగానే నేను డాక్టర్ లెటర్ ఇస్తానని చెప్పా, ఏదో ఒక రీజన్ చెప్పి డాక్టర్ దగ్గర లెటర్ తీసుకొని ఆపేద్దాం. బన్ను, డోంట్ వరీ, నేను డాక్టర్ దగ్గర లెటర్ తీసుకొస్తాను, నువ్వేం స్కూల్కి వెళ్ళక్కర్లా, ఓకేనా? కొంగారు పడు మాకు. అమ్మా చూడు జాను, చిన్నపిల్లవాడు గజగజలు ఆడిపోతున్నాడు స్కూల్ అంటే. అలా ఎలా వదిలేస్తాం స్కూల్కి? నేను ఆగు, ఆ డాక్టర్ లెటర్ సంగతి ఏంటో చూస్తా. నీ పిచ్చి కానీ డాక్టర్ నేను లేదని పెట్టి లెటర్ తీసుకుందాం అనుకుంటున్నా. వాడికి కఫింగ్ వస్తుందని చెప్తా, అంతే. దెబ్బకు దడుచుకొని 2 వారాలు సెల్ఫ్ ఐసోలేషన్ అంటారు, గోల్లేదు అది. కఫింగా? ఓ ఇజ్ ఇట్ ఓకే దెన్, థ్యాంక్ యూ. ఏంటి ఏమైంది? వాళ్ళు లెటర్లు ఇవ్వరంట. ఇవాళ స్కూల్ ఫస్ట్ డే కదా, మనలాంటి పేరెంట్స్ చాలామంది కాల్స్ చేశారంట. సో ఏం వర్కౌట్ అవ్వమంట, కఫింగ్ వచ్చినా ఏదొచ్చినా మాస్క్ వేసుకొని వెళ్ళిపోమన్నారు స్కూల్కి. నేను ఇలా మారే రకం కాదు, ఒక చిన్న డాక్టర్ కాలికి మారిపోయి పంపించేస్తా అనుకుంటున్నావా పిల్లోడిని? జరగదు.
యుద్ధం ఇది. ఈ యుద్ధంలో గెలవటం ఓడిపోవటం, ఓడిపోవటం అనేది అసలు జరగదు. ఆగు, ఇంతటితో వదలను, తొందరపడు మాకు. నేనే ఆ స్కూల్ టీచర్కి కాల్ చేస్తా, అసలు ఎలా పంపించాలనే దాని గురించి మాట్లాడతా. నువ్వు కంగారు పడు మాకు, నువ్వు ఆగు. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటారు వాళ్ళు. యా, బట్ స్టిల్ వీ కాంట్ సెండ్ హిమ్ బికాస్ ఐ ఆమ్ గెట్టింగ్ కఫింగ్. సీ, ఐఎమ్ గెట్టింగ్ సో మచ్ కఫింగ్. వి ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆమ్ గెట్టింగ్ కఫింగ్, మేబీ మై సన్ ఆల్సో విల్ గెట్ కఫ్. యు నో వాట్ ఐ మీన్? వాట్? ఓకే, గివ్ మీ సమ్ టైమ్, లైక్ 30 minutes, ప్లీజ్. ఓకే, ఐ విల్ కాల్ బ్యాక్, ప్లీజ్ ఐ విల్ కాల్ బ్యాక్, డోంట్ వరీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్. జాను, ఏంటి? నాకు దగ్గు వస్తుందని చెప్పా, విల్లా. ఏంటి నీ కఫింగ్ వస్తుంది సడన్గా? స్కూల్కి వెళ్ళేది నువ్వు కాదు వాడు. అంటే కంగారులో వాడి కఫింగ్ అనబోయి నా కఫింగ్ అన్న, అది కవర్ చేసుకోవడానికి రియల్గా కఫ్ ట్రై చేసి యాక్ట్ చేసా, వర్కౌట్ అవ్వల. హాఫ్ అన్ అవర్ కూడా టైం ఇవ్వదంట తెలుసా? నీ యాక్టింగ్ యూట్యూబ్లో చేయి, పనికి వస్తుంది. స్కూల్ టీచర్ మనం చేయబాక. నువ్వు ఆగు, ఇక్కడ పాయింట్ అది కాదు. అసలు నాకు టైం ఇచ్చింది తెలుసా? నేను అడిగిన టైం కూడా కాదు, ఆమె అనుకున్న టైం 10 minutes అంట. నాకు టైం ఇచ్చింది. పులి ఇక్కడ, పులికి టైం ఇచ్చిందిరా. పులే, ఈ అవతారం ఎప్పుడైతే కొత్తగా. ఇదిగో మా తాత 95 ఏళ్ళు వచ్చిన పులిలా బతికాడు. పులి గ్రాండ్ కిడ్ ఇక్కడ, ఇంకో పులి. నాకు టైం ఇచ్చింది. ఇది ఇక్కడ పాయింట్ అసలు స్కూల్కి పంపటమా లేదా కాదు. నా ఇగో హర్ట్ అయింది, నవ్వింది తెలుసా? డాక్టర్ లెటర్ ఇవ్వలేదంటే నవ్వింది. ఆ నవ్వు ఇంకా నా చెవుల్లో తిరుగుతుంది. సో ఇప్పుడు పులికి కోపం వచ్చింది, అండ్ పులి ఇగో దెబ్బతింది, ఇక వదిలేది లేదు. గోడితో పోయేదానికి గొడ్డల దాకా తేబాకే, మన స్కూల్కి పంపిద్దాం లేరా? ఏంటి నీ టెన్షన్? ఏంటి ఎందుకంత వరీ అవుతావు? ఇక్కడ మనం పంపించకపోతే ఎవ్వరేం పీకలేరు. ఏంటి స్కూల్లో సీట్లు తీసేస్తారనుకుంటున్నావా? అయ్యో, ఇంతోటాటికే స్కూల్లో సీట్లు తీసేస్తారా? సర్లే, నేను ఇప్పుడు యుద్ధంలో దిగా తెలుసా. యుద్ధంలో ముందుకెళ్ళటమే, వెనక్కి రావటాలేం లేవు. యుద్ధమా? ఈ గ్యాప్లో యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టావే? పులిని ఉసిగొలిపింది, అందుకని యుద్ధానికి బయలుదేరింది. పాపం చూడు, పసిపిల్లోడు ఎంత భయపడుతున్నాడు. రే, భయపడి బాధపడకరా, మమ్మ యుద్ధంలో దిగింది, చూపిస్తా నేనంటే ఏంటో మీ టీచర్కి. ఫోన్ చేస్తా ఉండు. నో 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 నో, యు నో వాట్ ఐ మీన్? ఈ కుడెంట్ ఏబుల్ టు నో, ట్రై టు అండర్స్టాండ్. ఓకే దెన్, ఫైన్, వీఆర్ గోయింగ్ టు అప్లై హోమ్ స్కూలింగ్. ఎస్, వీ డోంట్ వాంట్ టు సెండ్ హిమ్. We will take a decision, that's all. We already decided my son is going to homeschooling from now until 1 year. What? You will? No? What? Please, you can't do that. Yuddha vandhi? Bathin laadthundi? Please, no. At least 10 minutes? 5 minutes is too... What? 10 minutes, please. What? Janu. ఏమైంది? నీ మొహం చూస్తే ఏదో తేడాగానే ఉంది. నాకు అర్థమైంది మొత్తానికి ఏదో జరిగింది. నిజంగానే 10 minutes టైం ఇచ్చింది జాను. 10 నిమిషాల్లో బన్ను వాళ్ళ కళ్ళ ముందు ఉండకపోతే ఫస్ట్ పని స్కూల్లో సీటు పీకేస్తుందంట. అది కాకుండా పెనాల్టీ, కోర్టులు ఏంటేంటో చెప్తుంది జాను. నేను నా టీచర్కి కూడా ఎప్పుడు భయపడలా బన్ను. కానీ నేను ఓడిపోకూడదు. నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. డోంట్ వెరీ బన్ను, ఇది యుద్ధం, మధ్యలో ఓడిపోకూడదు. నేను ఏదేమైనా సరే వాణ్ణి మాత్రం పంపించను. ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పటికైనా ఇగోని పక్కన పెట్టి చూడవే. ఇగో ఒకసారి ఎంటర్ అయినాక ఇంకా బయటికి పోటాలు లేవు. నువ్వు కంగారు పడమాక, నా దగ్గర ఇంకో బ్రిలియంట్ ఐడియా ఉంది. నీకు ఒకటి తెలుసా, మన దగ్గర యూనిఫామ్ లేవు, మనం కొనలేదుగా. యూనిఫామ్ లేకపోతే వాళ్ళు రానివ్వరుగా, దట్స్ ఆల్.
బయట మనం కొని ఆడి పంపించి ఇవన్నీ జరిగి అలా డేస్ పాస్ అయిపోతాయి. నువ్వు కంగారు పడమా కాకు నేను చూస్తా. ఇంత జరిగిన నీకు సిగ్గు రాలేదే జాను. ఏంటి ఇంకా అయిపోయింది, నేను యుద్ధంలో ఓడిపోయా. నువ్వా? టూ లేట్. ఇంకా ఛాన్స్ లేదు. నాలాంటి పేరెంట్స్ ఉంటారనేనంట, వాళ్ళు ఆల్రెడీ స్పేర్ యూనిఫామ్లు కొని ఉతికి దాచిపెట్టారంట. వీడు ఎట్టున్నాడు అట్ట 10 మినిట్స్లో పంపిస్తే వీడికి అక్కడ యూనిఫామ్ తొడిగి లోపల క్లాసుకు పంపిస్తారంట. బన్ను అయిపోయిందిరా, అంతా అయిపోయింది. పొద్దున్నుంచి 4 గంటలు రెడీ అయ్యా. ఇప్పుడు ఈ డ్రెస్ తీసి నీ డ్రెస్ మార్చుకొని నిన్ను డ్రాప్ చేయాలి. సగం ఆబాధ ఎక్కువైంది. ఏంటి యుద్ధం అన్నావు, పులి అన్నావు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు. అవన్నీ ఫ్లాష్ బ్యాక్లు. ఏ పులి ఏమైందో అప్పుడు? బన్ను ఒకప్పుడు యుద్ధంలో రాజులు ఓడిపోతే రాజ్యాలు పోయేయిరా, ఇప్పుడు మీ మమ్మ ఓడిపోయింది, నీ ఫ్రీడమ్ పోయింది. కరోనా అంటే భయం వస్తుందో, అందుకే స్కూల్కి వెళ్ళను అంటున్నావా? నాయ్ మమ్మ, ఇట్స్ బికాజ్ ఐ వాంట్ టు ప్లే ఇట్ హోమ్, దట్స్ వై. వాట్? చివరికి వీడికి కరోనా వల్ల భయం వేసి కాదంట స్కూల్కి వెళ్ళనంటుంది. అర్థమైంది. ఇంట్లో ఆడుకోవటం మిస్ అవుతున్నానంట ఈడేడుపు. ఓవా, వీడి కోసం పిచ్చిదానిలా యుద్ధం అన్నాను, తొక్క తోలు అని ఫైటింగ్ చేశాను, నానా రచ్చ చేశా కదరా ఇప్పుడు దాకా. చివరికి ఇగో పోయింది, పరువు పోయింది, ఇంకా లాభం లేదు. ఇందుకే కావాలి స్కూల్ ఓపెన్ చేశారు. వర్త్రా, అది నాకు 10 మినిట్స్ టైం ఇచ్చింది, నీకు 5 మినిట్స్ టైం. 5 మినిట్స్లో నువ్వు రెడీ అయ్యి స్కూల్కి పద. వాడు స్కూల్కి వెళ్ళటం జస్టిఫైడ్, కానీ నిన్ను గదగదలాడిచ్చింది ఆ స్కూల్ టీచర్ని చూడాలని మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది నాకు. ఏంటో జానా, మామూలుగా పరిగెత్తిచ్చలా. మా స్కూల్ టీచర్కి కూడా నేను ఎప్పుడు భయపడలా చిన్నప్పుడు కూడా. వీడి స్కూల్ టీచర్కి భయపడాల్సి వచ్చింది ఏంటి? ఆగాగు, ఏంటి ప్రాణా నువ్వు? స్కూల్ టీచర్ని చూడాలనుందా? నేను ఓడిపోయాను యుద్ధంలో అన్న బాధ కన్నా టీచర్ని చూడాలన్న తపనేంటో? ఏంటి టీచర్ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చింది? టీచర్ మీద లేక నా మీద పడ్డావేంటి? ఆగు, వాణ్ణి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి నీకు స్కూల్ టీచర్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఓకే గైస్, మీరు కూడా మీ పనులు చేసేసుకునే ముందు సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టేసి లైక్ కొట్టేసి మంచి కామెంట్ పెట్టేయండి. నేను ఈ అవుట్ఫిట్ అంతా చేంజ్ చేసేసుకొని మా వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మీకు తెలుసుగా ఇప్పుడు ఏం చేస్తానో మధుని, ఒక మంచి డిస్కషన్ జరుగుద్ది ఇంట్లో. మళ్ళీ ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరీ.